యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ప్రశ్నిస్తూ నిన్న సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే తన పదిహేనవ సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోకు ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడంతో ఈ విషయాన్ని ప్రకటిస్తూ కు కృతజ్ఞతలు చెబుతూ సాయి ధర్మతేజ్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్తో ఎన్టీఆర్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు ఎన్టీఆర్ తన సినిమాకు సాయం చేశాడని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తేజ్ అనడంతో తారక్ ఫ్యాన్స్ మరింత సంబరపడ్డారు సాయి తేజ్ పొగుడుతూ కామెంట్లు పెట్టారు అయితే ఇదే అంశం ఇప్పుడు ట్విట్టర్లో మరో విధంగా వైరల్ అవుతుంది ఎన్టీఆర్ గురించి సాయి తేజ్ ట్వీట్ చేయడం ముందు ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారంట అయితే ఆ పోస్ట్ ని మెగా అభిమానులు కొందరు కావాలని మార్పించారని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు ఎస్డిటి ఫిఫ్టీన్ టైటిల్ గ్లాంప్ కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చినట్టు తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక వీడియో రెడీ చేసింది ఈ వీడియోను సాయి ధర్మ్ తేజ్ సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు ఈ వీడియోను మొదట ఫేస్బుక్లో వేశారంట అక్కడ దీన్ని మ్యాన్ ఆఫ్ మెసేజ్ జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన గతాన్ని ఎస్డిటి ఫిఫ్టీన్ టైటిల్ గ్లాంప్కు ఇచ్చారు అని సాయి ధర్మతేజ్ పేర్కొన్నారంట అయితే ఎన్టీఆర్కు మ్యాన్ ఆఫ్ మెసెస్ అని సాయి ధర్మతేజ్ సంబోధించడం పట్ల మెగా అభిమానులు తీవ్ర ఆరోగ్యం వ్యక్తం చేశారట ఎందుకంటే రామ్ చరణ్కు కూడా మ్యాన్ ఆఫ్ మెసెస్ అనే అంటున్నారు దీంతో శివ చర్రీ అనే మెగా అభిమానులు నిర్మాత సాయి ధర్మతేజ్ను కాంటాక్ట్ అయ్యి మ్యాన్ ఆఫ్ మెసెస్ అని పేర్కొన్న మెసేజ్ను మార్పించారంట తన పోస్ట్ను ఎడిట్ చేసిన సాయి ధర్మతేజ్ ట్విట్టర్లో పేర్కొన్నట్టుగానే ఫేస్బుక్ పోస్ట్లో మార్చారనేది ఎన్టీఆర్ అభిమానుల ఆరోపణ దీంట్లో నిజం ఎంతో తెలియదు కానీ ఫేస్బుక్ ఎడిట్ స్టేటస్ తో సహా ఎన్టీఆర్ అభిమానులు శివాచారి ట్విట్టర్లతో నిలదీస్తున్నారు సాయి ధర్మతేజ్ మంచి మనసుతో తమ హీరోని మ్యాన్ ఆఫ్ మెసేజ్ అని మెగా మాఫియా పట్టబట్టి మార్పించేసిందని ఆరోపిస్తున్నారు మొత్తం మీద ఈ అంశంపై ట్విట్టర్లో బాగా వైరల్ అవుతుంది